నర్సరీ పరిశ్రమ కుదేలవుతుందని భావించిన రైతులు 2004లో వైఎస్ఆర్తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో కడియం రైతులు విద్యుత్ బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదని, మీటర్లు బిగించవద్దని వైఎస్ అప్పటికప్పుడే ఆదేశాలిచ్చారు. దీంతో పుష్కరకాలం పాటు నర్సరీ రైతులకు విద్యుత్ ఛార్జీల భారం నుంచి సడలింపు లభించింది. వ్యవసాయమే దండగ అని చెప్పిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు నర్సరీ రైతులపై కన్నేసింది. రైతులపై విద్యుత్ ఛార్జీల భారం మోపేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే నర్సరీల నిర్వాహకులకు నోటీసులు పంపారు. వచ్చే నెల 1వ తేదీ నుండి నర్సరీ రైతులపై విద్యుత్ భారం మోపేందుకు సన్నద్ధమవుతున్నారు. టీడీపీ సర్కార్ తీరుతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. కరెంటు బిల్లు ఎత్తే నెల వచ్చేటప్పుడు 3000 రూపాయలు కరెంటు బిల్లు, 4000 తర్వాత 5000 అవుతుంది. ఎక్కడ కడతాడండి? తినాలా ఎడాలా? ప్రభుత్వే మొక్కలు పెంచండి, పర్యావరణాన్ని పెంచండి, పచ్చదనాన్ని వెదజల్లండి అనేటువంటి నినాదం చేసే టైంలో ఈ పర్యావరణాన్ని పెంచి పోషించే రైతుల మీద ఇలాంటి కరెంటు అనేటువంటి ఉక్కుపాతం మోపి ఈ రకంగా ఇండియాలో గ్రీనరీ డెవలప్ చేసేటువంటి మనుషుల మీద ఇటువంటి కార్యక్రమాలు చేయడం నర్సరీ రైతులకి ఎంతైనా మామూలుగా ఇది ఇబ్బందికరమైన సమస్య. ఇప్పుడు 1300 మంది నర్సరీ రైతులు చిన్న రైతులు, అంటే వ్యవసాయ ఆధారిత పంట పండించుకునే వాళ్ళమే. అయినా కానీ మమ్మల్ని నెల వచ్చేటప్పటికి 6000 నుంచి 7000 రూపాయలు బిల్లు కట్టేలాగా మీటర్లు వేసి మమ్మల్ని నర్సరీ రంగాన్ని వెనక లాగేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యవసాయ రంగానికి చెందిన కడియం నర్సరీలను ఉద్యాన రంగంగా పరిగణిస్తూ చంద్రబాబు సర్కార్ రైతులపై పెనుభారం మోపుతోంది. దీనివల్ల కడియం నర్సరీల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని స్థానిక ప్రజాప్రతినిధులు అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారి పుణ్యమని రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి మరి ఆయన ఆవేళ ఉచిత విద్యుత్ని ప్రకటించాడు. మరి నర్సరీల మీద ఈ విధమైన కరెంటు ఛార్జీలు భారం వేస్తే మరి నర్సరీ రైతులు చాలా ఇబ్బంది పాలవుతారు. సార్, ఇదంతా కూడా మోసపూరితం ఒక ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారండి. గతం నుంచి మీకు అందరికీ తెలిసే చంద్రబాబు నాయుడు గారు రైతు పట్ల మరి ఎందుకు అతనికి అంత వ్యతిరేకత బాగుందో, రైతులను ఏ విధంగా నాశనం చేయాలో అన్ని కూడా రైతు వ్యతిరేక విధానంలో ఆయన అవలంబిస్తున్నాడు. చెప్తూ నేను 2 ఎకరాలు కూడా రైతు కుటుంబంలో పుట్టానని చెప్తున్నాను, కానీ ఎప్పుడు అతను నిరంతర ఆలోచన రైతులను సమూలంగా నిర్మూలించాలని. ప్రస్తుతం నర్సరీలో ఉన్న మోటార్లకు మీటర్లు బిగిస్తే సరాసరిన నెలకు 3000 రూపాయల చొప్పున బిల్లులు చెల్లించాల్సి వస్తుందంటున్నారు రైతులు. తాము ఎదుర్కొంటున్న దారుణమైన పరిస్థితులను గురించి పట్టించుకోకుండా చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయం తమను నట్టేట ముంచుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.